పోస్ట్ ఆఫీసుల్లో ఇన్వెస్ట్ చేద్దాం, ముఖ్యంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేద్దాము, దీంట్లో అయితే రిస్క్ ఎక్కువగా ఉండదు కదా అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ స్మాల్ సేవింగ్ అకౌంట్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది, దీన్ని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసింది. సో ఎవరైతే 50,000 లోపు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ 50,000 లోపు కనుక ఉంటే, ఓకే, సో అది లో రిస్క్ కింద లెక్క. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 50,000 నుంచి 10 lakhs లోపు కనుక ఉంటే అలాంటి కస్టమర్ని మీడియం రిస్క్ కిందగా డివైడ్ చేశారు. 10 lakhs నుంచి ఎబో అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళని హై రిస్క్ కింద తీసుకున్నారు. ఎందుకు హై రిస్క్ కింద తీసుకుంటున్నారంటే కొన్ని మనీ లాండరింగ్ సంబంధించిన, అంటే ఎక్కడో అమౌంట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆ అమౌంట్ని ఇందులో పెడుతున్నారు. మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కానీ, ఒకవేళ ఉగ్రవాద కలాపాలకు సంబంధించిన అమౌంట్ కానీ, అలాగే ఎన్ఐఆర్ఎస్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో పెట్టే అమౌంట్ని కానీ వీటిని హై రిస్క్ కింద తీసుకొస్తున్నారు. సో ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. దాంతోపాటు 10 lakhs ఎబో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఆదాయ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ల్యాండ్ అమ్మడం వల్ల వచ్చిందా, దానికి సంబంధించిన పేపర్స్, లేదా మీకు ఇంకేదన్నా బిజినెస్ వల్ల వచ్చిందా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీరు సమర్పిస్తేనే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అవేమి సమర్పించకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తుంది. సో దీని ద్వారా మీ మీద ఎంక్వైరీ జరగవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కొత్తగా వచ్చిన రూల్స్, అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి.